శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మొన్న శుక్రవారము అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే తులసి దగ్గర శుభ్రం చేసుకుని ఇలా పసుపుతో అలికి ముగ్గులు పెట్టుకున్నాను. కొత్తగా తీసుకున్న చిన్న చిన్న స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, వాటితో అసలు చాలా ఈజీగా ఒక్క నిమిషంలో అయిపోయింది అలంకరణ ముగ్గులతో చేసుకోవడము. అలాగే చూడడానికి కూడా ఎంత అందంగా అనిపించిందో, తెల్లగా తెల్లారిన తర్వాత చూస్తే అసలు చాలా అందంగా అనిపించింది. నాకైతే భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది ఆ స్టెన్సిల్స్ యూజ్ చేసి పెట్టడం వల్ల. అలాగే కృష్ణుడికి పూసల మాల వేసాను కదా, అది తీసేసి ఈరోజు తులసి మాల వేసుకున్నాను. తులసి పూసలతో మాల చేసుకొని వేసుకున్నాను. తులసమ్మకి ఎప్పుడు కూడా ఆకుల దగ్గర బొట్టు పెట్టను. అలాంటిది ఈరోజు పండుగ కదా శుక్రవారం అని చెప్పేసి రెండు ఆకుల మీద మాత్రము పసుపును గంధము కుంకుమ పెట్టుకున్నాను. ఇంకా తర్వాత కిచెన్ అయితేనండి, ఉదయం నిద్రలేచి స్నానం చేసి వచ్చేసరికి కిచెన్ రూమ్ ఇట్లా ఎక్కడ ఏమీ కనిపించకుండా ఒక స్టవ్ను ఆ ఎయిర్ ఫ్రయరు అంతే, ఇక అంతకుమించి ఏం కనిపించకుండా నీట్గా ఉండేలాగా పెట్టేసుకుంటాను. ముందు రోజు రాత్రే ఉదయం లేచి వచ్చి ఇలా చూస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నెలలో ఎప్పుడన్నా ఒకరోజు ఏమో మ్యాక్సిమం, అది కూడా చెప్పలేను, ఎప్పుడన్నా ఒకరోజు ఇలా లేకుండా ఏమన్నా థింగ్స్ అట్లా ఉండేటట్టు ఉంటాయి ఉదయాన లెగిసి చూస్తే. మిగిలిన అసలు అన్ని రోజులు కూడా పొద్దున్న కిచెన్లోకి ఎంటర్ అయితే ఇట్లానే ఉంటుందండి కిచెన్. ఎంత లేట్ అయినా సరే ఎప్పుడన్నా బయటకు వెళ్ళి వచ్చి నైట్ టైం 11:30-12 అయినా కూడా నేను ఈ పనంతా చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో శుభ్రం చేసుకొని కిచెన్ వరకు మాప్ పెట్టేసుకొని అప్పుడే పడుకుంటాను. అప్పుడే నాకు పొద్దున్నే కంగారు లేకుండా ఉంటుంది. అదే కిచెన్ డర్టీగా అంటే అంత అట్లా ఇట్లా లేదు అని అనుకోండి, నాకు ఇక వేరే పనుల మీదకి ఫోకస్ వెళ్ళదు, ఎప్పుడెప్పుడు వచ్చి ఇది క్లీన్ చేయాలా అన్నట్టే అనిపిస్తుంది. అయితే ఉదయం తిరువారాధన అయిపోయిన తర్వాత అండి నేను కిచెన్ ఎట్లా ఉంది అనేది వీడియో చూపించింది. తిరువారాధన అయిపోయే వరకు కూడా ఇంకా కిచెన్లోకి రానన్నమాట, ఇట్లానే అలాగే ఉండిపోద్ది. ఇక అక్షయ తృతీయ కదా, తిరువారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవడానికి మళ్ళీ లక్ష్మీ పూజ ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూజ చేసుకోవడానికి ఇదిగో నైవేద్యాలు తీసుకెళ్తున్నాను. ఏంటంటే క్యారెట్ను కీరా తీసుకెళ్తున్నాను ఇప్పుడు అవసరం నైవేద్యం కోసం అని చెప్పేసి. తర్వాత పరవణం చేసి పెట్టుకున్నాను అమ్మవారికి. అయితే ఈ కీరా ఇవన్నీ ఉన్నాయి కదండి, పైన పీల్ చేసేసినవి కట్ చేసిన ముక్కలు ఇవన్నీ కూడా కిందకి తీసుకెళ్ళి మా వీధిలో ఆవులు ఉంటాయి పెద్ద ఆవులు, వాటికి పెట్టేస్తూ ఉంటాము. ఇక క్యారెట్ వచ్చేసి ఇట్లా ఎందుకు తురుముకున్నానంటే మా సాహితీకి పళ్ళుడే ఏజ్ అనమాట, అంత ముందులాగా కొరికి తినలేకపోతుంది ముక్కలేస్తుంటే, అందుకని క్యారెట్ ఇట్లా తురిమిస్తే తనకి కొంచెం ఈజీగా ఉంటుందని మీ మధ్యన ఇట్లా తురిమి పెడుతున్నాను. అయితే స్వామివారి నైవేద్యానికి కూడా ఇవి పెట్టేసి అవి తెచ్చిన తర్వాత వేరే బౌల్లో వేసేసి మా సాహితీకి ఇచ్చేస్తాను. ఈ కీరా వచ్చేసి మేమే తీసుకుంటాము, తను అంతగా ఇష్టపడదు చిన్నబాబు కదా. అయితే మామూలుగా ఇప్పుడు అసలు మనకి సాంప్రదాయంలో వచ్చేసి నైవేద్యంగా ఏమేం పెట్టాలి అని అంటే మీరేం తింటే అవి అనేసి, అంటే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళం తినేవన్నీ కూడా భగవంతునికి సమర్పించగలిగేవే తింటాం కదా, మా భగవంతునికి సమర్పించడానికి అనుకూలంగా ఉండేవే తింటాం కాబట్టి ఏం తింటే అవి నివేదించుకోవచ్చు, అవి శుద్ధిగా ఉండేలాగా అనమాట చూసుకొని. అయితే తులసి దళాలను పెట్టుకొని ఇక అమ్మవారి పూజకని ఈ నైవేద్యాలను సిద్ధం చేసుకొని తీసుకెళ్తున్నాను. తిరువారాధన పూర్తి అయిపోయిన తర్వాత పూజాపీఠం అండి, ఇట్లా పాదుకలు వేసుకున్నాను ఈరోజు. శంకుచక్ర దీపాలు పెట్టుకున్నాను కదా, శంకుచక్ర దీపాలు స్వామి వైపు కాకుండా మన వైపు తిరిగి ఉండేలాగా పెట్టుకున్నాను కదా, అట్లా పెట్టుకున్నప్పుడు స్వామివారికి దీపాన్ని చూపించడానికి ఇంకో దీపాన్ని ప్రత్యేకంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే తిరువారాధన తర్వాత టైం తీసుకొని మళ్ళీ లక్ష్మీ పూజకి వెళ్ళడం ఏంటి అని అంటే ఒక చిన్న ఆర్నమెంట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామండి ఈరోజు అక్షయ తృతీయ రోజున డెలివరీ వచ్చేలాగా, అది రావడానికి టైం పట్టింది, అందుకని ఇంకా ఆ ఆర్నమెంట్ కూడా అమ్మవారికి సమర్పించుకుందాము అని చెప్పేసి కాస్త ఆగి నిదానంగా తిరువారాధన తర్వాత లక్ష్మీ పూజకి ఏర్పాటు చేసుకున్నాము. స్వామి అమ్మవార్లని వస్త్రాలతో అలంకరించుకున్నాను కదా, నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ముందు తీసినవేనా అండి. మా ఏరియాలో 3 డేస్ నుండి ఎయిర్టెల్ వైఫై అనేది అవుటేజ్ ఉండింది, అసలు ఎంత మొబైల్ డేటాతో అప్లోడ్ చేయడానికి ట్రై చేసినా కూడా అవ్వలేదు, అందుకనే లేట్గా వచ్చాయి వీడియోస్, పూజా వీడియోస్ అన్నీ కూడాను.
జిఆర్టీలోనే తీసుకున్నాము మేము. ప్రతిదీ కూడా జిఆర్టీలోనే తీసుకునే అలవాటు అన్నమాట మొదటి నుండి. ఇంకా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాము. చాలా చిన్నదండి, ఒక 20 గ్రామ్స్ అన్నమాట ఈ చైన్. వెనక వైపు ఒక చైన్ వచ్చేసి కింద 2 స్టెప్ చైన్స్ లాగా 2 వచ్చాయి. మామూలుగా ఎప్పుడైనా మా సాహితి గాగ్రా చోళీ లేదా పట్లంగాలు అలా వేసుకున్నప్పుడు పెట్టుకుంటుందిలే అని చెప్పేసి సింపుల్గా తీసుకున్నాము. పెద్ద ఆర్నమెంట్ కాకుండా సింపుల్ తీసుకున్నాము. ఇంకా అమ్మవారికి సమర్పించుకోవడానికి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ముందుగానే ఈ చైన్ని నీళ్ళలో పాలల్లో శుద్ధి చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇక పసుపు కుంకుమ ఒక తులసి దళం పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారికి ధూపదీపాలను సమర్పించుకున్నామండి. ఈ విధంగా ఇంకా బంగారం కొని తీరాల్సిందే అనే రూల్ ఏం లేదు. అవకాశం ఉన్న వాళ్ళం కొనుక్కుంటాము, అవకాశం లేకపోయినా కూడా కొనాలి అనే కండిషన్ అయితే ఏమి లేదు. కానీ ఏదో ఒక సంతోషం కదా, ఈ మధ్య కాలంలో కొనాలి అన్న ఐడియా ఉంటే ఈ రోజు కోసం పోస్ట్పోన్ చేసుకుంటాము, అదొక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వడానికి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కొని తీరాల్సిందేనన్న రూల్ అయితే ఏమి లేదు. ముందుగా స్వామివారికి తాకించి, అమ్మవార్లకు తాకించి మన లక్ష్మీదేవికి మెడలో వేసుకున్నాం ముందుగా. ఇక అమ్మవారికి, స్వామి అమ్మవార్లకి పూజా గదిలోనూ అలాగే ఇల్లు మొత్తము కూడా ధూపాన్ని, నిండుగా ధూపాన్ని వేసుకున్నాము. అంటే నేను ఆవు పిడకల మీద సాంబ్రాణి వేసుకుంటున్నాను కదా, ఇంకా ఆ ధూపు సాంబ్రాణి కప్స్ ఉన్నాయి కదండి, ఆ కప్పు ఒకటి ఉండిపోయిందని చెప్పేసి వాడేశాను ఈరోజు నేను. ఇకపై కొనదలుచుకోలేదు నేను వీటిని. ఆవు పిడక మీద సాంబ్రాణి వేసుకొని ధూపం వేసుకుందామని అనుకున్నాను. ఇక సాయంత్రం వచ్చేసి మన ఇంట్లో ఉన్న రాగి గజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకొని అమ్మవారి దగ్గర శ్రీ సూక్తం చదువుకున్నాను. శ్రీ సూక్తము స్త్రీలు చదవచ్చా అనంటే, వేదాల ప్రకారం అయితే స్త్రీలు సూక్తాలు చదవకూడదు అని ఉంది. కాకపోతే శ్రీపతి స్తుతిమాల ప్రకారము చిన్నజీయర్ స్వామివారి వర్షన్లో ఆయన అయితే స్త్రీలు కూడా చదవచ్చు అని చెప్పలేదు, అలా అని స్త్రీలు చదవకూడదు అని కూడా చెప్పలేదు.
అందుకని ఏది ఎవరి ఇష్టానికి వాళ్ళు అని అనుకుంటారు అన్నమాట సాంప్రదాయంలో ఉండేటప్పుడు. అయితే నాకు ఒక పెద్ద ఆచార్య గారు ఏం చెప్పారు అని అంటే, ఇది ఈ విషయం అయితే వారే చెప్పారు, వేదాల్లో అయితే చదవకూడదు, జిఆర్ స్వామి వారి ప్రకారము అయితే చదవచ్చు అని చదవకూడదు అని రెండూ చెప్పలేదు ఆయన. శ్రీపతి స్తుతిమాలలో మాత్రం శ్రీ సూక్తం చదువుకోమని చెప్పారు. అయితే మీ ఇష్టం మీది, నా సలహా అయితే శ్రీ సూక్తాన్ని నామాల రూపంలో చదువుకోమని చెప్పారనమాట. స్తోత్రంలాగా కాకుండా నామాలు ఉంటాయి కదా మన అష్టోత్తరం నామాలలాగా, అట్లా చదువుకోమని. అట్లా అయితే ఎవరైనా చదువుకోవచ్చు అంట. అందుకని ఇంకా ఆ శ్రీ సూక్తాన్ని నామరూపంలో చదువుకున్నాము. అమ్మవారికి పంచపాత్రల్లో జలాన్ని తీసుకొచ్చుకొని అభిషేకించుకుని ఆ తర్వాత పాలతో, ఆవు పాలతోటి, ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతోటి అభిషేకించుకొని పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించుకున్నాను మన వ్యూహలక్ష్మి అమ్మవారి ముందుగా పెట్టుకొని. తర్వాత ఈ వెండి పుష్పాన్ని, వెండి పుష్పాన్ని సమర్పించేటప్పుడు ఆ పుష్పంలో ఒక గంధ బొట్టు పెట్టుకొని పెడతానండి. దాంతోపాటు తులసీదళం, చాలామంది కమెంట్స్లో నన్ను అడిగారు తులసీదళం లక్ష్మీదేవికి సమర్పించవచ్చా, ఎందుకు అంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామివారికి లేదంటే విష్ణుమూర్తికి భార్య కదా, ఆ తర్వాత తులసిని స్వామివారి వివాహం చేసుకున్నారు కదా, కాబట్టి వీళ్ళిద్దరికీ ఫైటింగ్ లాంటిది ఉంటుంది కదా, కాబట్టి తులసిని సమర్పించవచ్చా అనేసి అడిగారు. ఇదంతా మామూలుగా మనలాంటి మనుషులు కి ఉండే సంబంధాలు లాంటివి మనం మాట్లాడుకుంటాము, దేవతలకి అవన్నీ వర్తించవు. శ్రీదేవి కానివ్వండి, భూదేవి కానివ్వండి, నీలాదేవి, గోదాదేవి, తులసీమాత అందరూ కూడా ఆ లక్ష్మీ స్వరూపాలే, ఎటువంటి తేడా లేదు. తిరుమలలో కూడా స్వామివారికి అర్చన చేసిన తర్వాత వారి పాదాల దగ్గరున్న తులసీ దళాలను తీసుకొని స్వామివారి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవికి అర్చన చేస్తారు. స్వామివారి పాదాల దగ్గరున్న తులసీ దళాలను తీసుకొని అమ్మవారికి అర్చన చేస్తారు. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా సంతోషంగా లక్ష్మీదేవికి తులసిని సమర్పించుకోవచ్చు, సమర్పించకూడదు అనేది అసలు ఎక్కడా లేదనమాట. దాంతోపాటు అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించుకుంటూ ఈ శ్రీ సూక్తం నామాలన్నీ కూడా చదువుకొని ధూపము దీపము వేసుకున్నాను. మన లక్ష్మీ అమ్మవారు చూసారా, అసలు గుళ్ళో ఉన్న విగ్రహంలాగా అనిపించింది నాకు ఇలాంటి అలంకారం చేసినప్పుడు. శ్రీ సూక్తము గజలక్ష్మి అమ్మవారి దగ్గర చదువుకుంటూ ఉండేటప్పుడు పక్క నుండి ఇలా చూస్తూ ఉంటే మన లక్ష్మీ అమ్మవారు పెద్ద విగ్రహము, అసలు నాకు గుళ్ళో దేవతా విగ్రహంలాగా అనిపించిందండి. చాలా సంతోషంగా అనిపించింది. ఈ అక్షయ తృతీయ ఎప్పుడూ లేనంత సంతోషంగా జరుపుకున్నానని కూడా నాకు అనిపించింది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.